నిమిషం మాట్లాడచ్చా మీతో? మాట్లాడచ్చా? కూర్చోండి, రెండు నిమిషాలు మాట్లాడాలి. మేము వచ్చింది ఏంటంటే, ఈయన చూసారా మీరు? ఈయన ఆయన ఎంత చూసారా? జగన్ కాదు, పవన్ కళ్యాణ్. ఈయన పవన్ కళ్యాణ్, ఈయన పవన్ కళ్యాణ్ అన్నమాట. ఈయన ఒక పార్టీ పెట్టాడు సామాన్యుల కోసం. పార్టీ పేరు వచ్చేసి జనసేన పార్టీ. సో ఇది ఏంటంటే సామాన్యుల మీద చేసే పార్టీ. ఈ జనసేన పార్టీ మేము రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పార్టీని దాదాపు టీవీలో చూపించట్లేదు. ఎందుకంటే ఇది మంచి చేసే పార్టీ. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, మీకు రేషన్ వస్తుంది కదమ్మా, ప్రతి నెల రేషన్ వస్తుంది కదా. ఎన్ని కేజీలు ఇస్తున్నారు? పెన్షన్ కాదు, రేషన్ బియ్యం ఇస్తారు కదా, తెల్ల కార్డు. మనిషికి 4 కేజీలు ఇస్తారా? అవి సరిగా వస్తున్నాయా? కానీ ఇప్పుడు మళ్ళీ ఒక్కోసారి మనము క్యూలో నిలబడాలి, లేదంటే ఒకసారి ఇట్లా వేలు ముద్రలు పడమని. కొంతమందికి మీకైతే వస్తున్నాయి, కానీ చాలా వరకు ఏంటంటే వేలు ముద్రలు పడడం లేదు. దాని తర్వాత ఒక్కోసారి 15 కేజీలు ఇవ్వాల్సి ఉంటే 12 కేజీలు ఇస్తున్నారు. ఒక్కోసారి పౌడర్ కలిపి ఉంటాయి, పురుగులు పట్టి ఉంటాయి, ఇలా కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని ఊళ్ళలో మేము వెళ్తే. సో ఇట్లా సమస్యలు చాలా ఉండడం వల్ల ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే, డైరెక్ట్గా మీ ఆ రేషన్ తీసేసి 2500 మీకు డైరెక్ట్ అకౌంట్లోకి వస్తుంది అన్నమాట. అది మీ అకౌంట్లోకి వస్తుంది, మహిళల అకౌంట్కి వస్తుంది. కాబట్టి ఆ 2500తో మీరు బియ్యం కొనుక్కోవచ్చు, ఇంకా ఏమైనా మిగులుంటే సరుకులు కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. తర్వాత మనకేంటంటే, గ్యాస్ ఉంది కదమ్మా. ఇప్పుడు ఈ మధ్య మీరు గ్యాస్ బుక్ చేసుకుంటారు, సిలిండర్ ఎంత ఎంత పడుతుంది? అది 950 రూపాయలు పడుతుంది కదా. సంవత్సరానికి మనం 6 సిలిండర్లు వాడామనుకోండి, సుమారు 7000 దాకా అవుతుంది. అట్లా కాకుండా ఏంటంటే, ఇప్పుడు పూర్తిగా గ్యాస్ ఉచితం చేస్తారనమాట. మీరు ఇప్పుడు అయిపోతే అప్పుడు పట్టించుకుంటా ఉండొచ్చు, గ్యాస్ ఉచితం. ఈ రెండు ఏంటంటే, మనకు ఇల్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, తద్వారా దేశం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సామాన్యుని ఉద్దేశించి మనకు ఈ 2 పథకాలు పెట్టడం జరిగింది. ఒకటేమో ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంకోటేమో రేషన్ బదులుగా 2500. ఇంకా మన ఊళ్ళో ఎవరైనా ముసలి వాళ్ళు ఉండి మనకు పిల్లలు లేకుండా తిండి దిబ్బలకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని సౌత్సవంగా చూసుకుంటాం. వృద్ధాశ్రమాలు కట్టించి, మైగుల్లో వృద్ధాశ్రమాలు, బట్టల మంత్రులు కట్టించి వృద్ధాశ్రమాల్లో వాళ్ళ బాగోగులందరినీ గవర్నమెంట్ చూసుకుంటారు. సో ఇవన్నీ పథకాలు పెట్టారమ్మా. ఖచ్చితంగా ఈ పార్టీని మనం బలోపేతం చేసుకుంటే మనకి వస్తాయి, పార్టీ మనం అందించుకోగలుగుతాయి. మిగతా పార్టీల్లో ఏంటంటే, అమలు కానీ హామీలు ఎన్నో పెట్టారు, ఇంకా టైం ఉంది. కానీ మీకు తెలియజెప్పడం కోసం వచ్చాం. పక్క పార్టీలో మీకు చెప్పారా? లాస్ట్ మూమెంట్ 2 రోజుల ముందు వచ్చి ఓటు 200 వేసాడు మాది సార్, దానికి మదించుకుంటారు అని చెప్పేసి సరిపోతుంది. అట్లా కాదు కదా, మీరు నష్టపోతున్నారు. మీరు మేమంతా మేము చదువుకున్న వాళ్ళమంతా కలిసి మాకు ఎవరు చెప్పకపోయినా, మేమేంటంటే ఇక్కడ ఊర్లంబడి వచ్చి మొత్తం శనివారం ఆదివారం మిగతా రోజుల్లో మాకు టైం ఉన్నప్పుడు వచ్చి మీకు చెప్పేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. టీవీలలో ఇవన్నీ చూపించండి. అదే మీరైతే మార్పు కోరుకుంటున్నారా? కొత్త ప్రభుత్వాన్ని వస్తే బాగుంటుందని. ఇలా మీకు ఇట్లా ఉచితంగా గ్యాస్ వస్తే మీకు సంతోషం వస్తుందా? మీకు గ్యాస్ కొనాల్సిన అవసరమే లేదు, గంట గ్యాస్ అనేది ఉచితంగా వస్తుంది. అట్లా కాకుండా మీరు ఈయన పేరు మా జనసేన పార్టీ, జనసేన సినిమాత్ర అయినా. కానీ ఇంకా సినిమాలు తీయకపోవచ్చు మా, ఇప్పుడు అంతా ఫుల్గా మనకు మెయిల్ చేయడానికి వచ్చారు. ఏ సినిమా? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఆయనదేమా? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఈయన వస్తే ప్రజలకు బాగా మెయిల్ చేస్తారు, బాగా మండివాడు, గట్టివాడు, ప్రజలకు మేలుకొనేవాడు. ఈయనకేందమ్మా, ఒకసారి సినిమా తీస్తే 20 కోట్లు ఇస్తారు. ఒకసారి సంవత్సరానికి 4 సినిమాలు తీసుకుంటే 80 కోట్లు వస్తుంది. మళ్ళీ ఏమన్నా ఇప్పుడు వ్యాపార ప్రకటనలో చేసుకుంటే కదా కోట్ల కోట్లు వస్తుంది. అవన్నీ వదులుకొని మన కోసం వచ్చారు, మన లాంటి కోసం, సామాన్యుల కోసం. మీకు సంతోషమే కదా ఈ పథకాలు అనేటివి? మా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పక్కన వాళ్ళు కూడా చెప్పండి. సరేనా? సెల్ ఉందా మీకు? సెల్ ఫోన్ ఉందా? సరే, ఇదో ఇది మీ మనవాళ్ళతో కానీ లేదా మీ కొడుకులు, మీ కొడుకులు ఎవరన్నా ఉంటే దీనికి ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ అడుగుతారు, ఏమయ్యా మీ ఊళ్ళో, మీది చీపాడు కదా, పెద్ద చీపాడు, మీ ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి అని అడుగుతారు అన్నమాట. మీరు పెట్టుకోండి, మీ కొడుకుకి మీరు కూడా పెట్టుకోండి. పార్టీ పేరు చెప్పండి, పార్టీ పేరు చెప్పండి.
అందుకే చెప్పు మేము వచ్చిందే ఎందుకు జనసేన జనసేన సరేనా గుర్తుపెట్టుకోండి మా జనసేన జనసేన.